నమస్తే జ్యోతి నమస్తే జిల్లాగా మనం పూజ చేసినప్పుడు అందరికీ అంత స్తోమత ఉండదు ఏదో ఒకటి సమర్పించడానికి కొంతమంది మనసుతోనే దేవుణ్ణి కొలుచుకుంటారు ఆ మనసుతో మనం కోరుకున్నది భగవంతుడికి చేరుతుంది అంటారా అంటే ఏవి సమర్పించకుండా మన భక్తినే మనం సమర్పించామనుకోండి అది భగవంతుడు తీసుకుంటాడా ఎందుకంటే ఈ పద్ధతులు పూజలు అంటే మీరు అన్నట్టు వాళ్ళెవరో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టారు లేకపోతే విశేషంగా ఇంత చక్కగా నెయ్యి పోసి ప్రసాదం పెట్టారు నా వల్ల కాదు అని అనుకునే దీంట్లో ఉంటారు అయితే ఈ మానసికంగా కలిగిన భావాలు భక్తికి సంబంధించి మనం ఒక భక్తుడు గురించి చెప్పుకుందాం అద్భుతంగా ఉంటుంది ఆయన పూసలారని ఒక శివభక్తుడు అయితే ఆయన కూడా అరవై మూడు నాయనార్లో ఒక నాయనారు అంటే శివునిలో ఐక్యమైపోయిన శివభక్తుడు అయితే కంచి క్షేత్రం మనందరికీ తెలుసు ఆ కంచిలో అప్పట్లో రాజసింహ అని ఒక పల్లవ రాజు ఉండేవారు ఎప్పుడదో మనం కథ చెప్పుకుంటున్నాం ఆ రాజుగారు శివభక్తుడే ఆయన ఒకసారి అనుకున్నట్ట నేను ఈ ఊర్లో ఒక అద్భుతమైన పెద్ద శివలింగాన్ని పెట్టి పెద్ద ఆలయాన్ని విచిత్రమైన ఆలయాన్ని కడతాను అనుకున్నాడు ఎక్కువగా ఇసుక ఉపయోగించి ఆ ఆలయాన్ని ఆయన కట్టాలనుకున్నారు కాబట్టి దానికి ఎక్కడెక్కడి నుంచో శిల్పుల్ని తెచ్చి చాలా చక్కగా అద్భుతంగా ఇది ఒక అద్భుతం అని అందరు అనుకోవాలి అనేటట్టుగా ఆలయ నిర్మాణం చేశాడు చేసి ఆ రోజు భగవంతుడిని పిలుస్తున్నట్ట కుంభాభిషేకం అంటారు కదా ఆలయం భగవంతుడా ఈశ్వర నువ్వు రావాలి కుంభాభిషేకానికి ఎందుకంటే నేను అయిపోయింది అన్న వెంటనే విచిత్రం ఏమిటి అంటే ఈశ్వరుడు పలికాడు ఈశ్వరుడు అంటాడు నువ్వు ఈ తారీఖును పెట్టుకుంటే రాలేను ఎందుకంటే ఈ తారీఖుకి నీ రాజ్యంలోనే ఇంకొక ఆలయం ఉంది అక్కడికి వెళ్తున్నాను మనం అపాయింట్మెంట్స్ ఇస్తుంటాం కదా అక్కడికి వెళ్తున్నాను అక్కడ మాట ఇచ్చేసాను నీకంటే ముందే అడిగాడు అక్కడ కూడా ఆయన న్యాయం చెప్తున్నారు నీకంటే ముందే అడిగాడు అందుకే అక్కడ వెళ్తాను నేను కాబట్టి నేను రావాలి అని నువ్వు అనుకుంటే నేను ఆశీసులు ఉంటాయి నేను రావాలనుకుంటే నువ్వు తేదీ మార్చుకో అనే వెంటనే ఏర్పాట్లన్నీ చేశారు ఆయన రెండు రోజులే అందరికీ ఆహ్వానం పంపించేశారు ఇక భయం వేసిందట అంత చక్కగా ఆయన చెప్తున్నారు నేను రాలేను నువ్వు మార్చుకుంటే నేను వస్తానని ఈశ్వరుడే ముఖ్యం కదా ఆయన గబగబా అన్ని వాయిదా వేస్తారు ఇప్పుడు ఈయన ఇదే ఆలోచన ఏమిటంటే నేనే ఒక అద్భుతమైన ఆలయాన్ని అనుకుంటున్నాను నా రాజ్యంలో నాకు తెలియకుండా అంత అద్భుతం ఏముంది శివుడు అక్కడికి వెళ్ళడానికి శివుడు అక్కడికి వెళ్ళడానికి ఈయనకి తెలుస్తాయి కదా ఇప్పుడు మన పరిసర ప్రాంతాల్లో ఏమవుతుందో మనకి తెలుస్తుంది ఆయన చెప్పారట ఫలానా గ్రామంలో ఫలానా వ్యక్తి నిర్మించాడు నేను అక్కడికి వెళ్ళాలి అని పూసలారని ఆయన పేరు కూడా చెప్పారు ఇప్పుడు రాజుగారు ఒక్కసారి లేచి కూర్చున్నారు ఆయనకి ఇంకా నిద్రపడలేదు ఆ మన్నాడు ఆయన ఒక్కడే బయలుదేరాడు తెలుసుకుందాం ఎవరి పూసలారు ఏం కట్టాడు ఆ గ్రామానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇక్కడ పెద్ద ఆలయం ఉందంట కదా ఉందంట కదా అని అడుగుతున్నారట వాళ్ళు ఇక్కడ ఆలయం ఏంటి అని వాళ్ళు ఏం మాట్లాడటం లేదు సరే ఇంకా పూసలారు ఇల్లు ఎక్కడ అంటుంటే ఆయన వెతుక్కుంటే చిన్న చిన్న గ్రామాలకి కొంతమంది అన్నారట పూసలారు ఒక ఆలయం కట్టారట కదా మీకేమన్నా తెలుసా అంటే పూసలారు పిచ్చోడు ఏదో అనుకుంటుంటాడు వాడ ఆలయం కట్టడం వింటుంది కొంతమంది మాట్లాడారట రాజుగారికి అర్థం కాలేదు మొత్తానికి పూసలారి ఇంటికి వచ్చారు ఆయన చక్కగా కూర్చున్నారు ఆయన అలా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారు అది చిన్న ఇల్లు అక్కడికి వెళ్ళి పక్కన కూర్చుని ఇలా మీరు ఏదో ఆలయం కట్టారట అంటే దాని గురించి నేను విన్నాను అన్నట్టుగా ఆయన మొదలుపెట్టారు అప్పుడు పూసలారు ఉన్న నా ఆలయం గురించి మీకు ఎలా తెలుసు అని అంటే అమ్మయ్య ఏదో ఒకటి దొరికింది అనుకున్నారట ఇంతకీ నాకు చూపించండి ఎక్కడ ఎక్కడా ఆయన చూస్తున్నారు ఆయన అన్నట్టు అక్కడెక్కడ చూస్తున్నారు ఇక్కడ కట్టుకున్నాను నా హృదయంలో అన్న వెంటనే రాజుగారు ఆశ్చర్యపోయారు ఏంటి అంటే పుస్తలారు అంటున్నారట అసలు నాకు ఒక ఆలయం కట్టాలని ఎప్పటి నుంచో మనసులో ఉంది నేను ఈ ఊరిలో అందరినీ చెందాలడిగాను ఆయన దగ్గర పాప ఒక రూపాయి లేదు ఎవరూ అంత ఇవ్వలేదు అంటే ఆలయ నిర్మాణం అంత సొమ్ము ఎవరూ ఇవ్వలేదు పైగా ఆయన ధ్యానంలో ఉంటారు కదా ఆయన మీద విశేషమైన ప్రీతి ఎవరికీ లేదు కాబట్టి ఎవరూ దానం చేయలేదు ఎవరూ చేయలేదు కాబట్టి ఆలయ నిర్మాణం ఆపేస్తానా నేను అందుకే మనసులో కట్టుకుంటున్నాను నేను ఎప్పటినుంచో మొదలుపెట్టాను ఇప్పుడు అయిపోయింది ఈశ్వరుడు వస్తానన్నాడు అని ఆయన తారీఖు చెప్తున్నట్ట ఆ మాటలు విని రాజుగారికి పిచ్చి అని అనిపించలేదు వేరే వాళ్ళు అను అనుకుంటున్నారు ఏదో మాట్లాడతాడని ఆయన రోజు చేసే పని ఏమిటంటే కూర్చొని ఇలా కళ్ళు మూసుకొని ధ్యానంలో నా ఆలయంలో ఇక్కడ గోపురం ఉంటుంది నా ఆలయంలో ఇలాంటి రాతితో చేస్తాను నా ఆలయంలో ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది ఇక్కడ గుడి ఉంది అయితే ఇక్కడ ఇది ఉంది మనం ఊహించుకుంటే మానసికంగా చెప్తాం కదా అలా ఆయన నిర్మాణం చేసుకున్నాడు ఎక్కడ మనస్సులో దానికి ఈశ్వరుడు వస్తానన్నాడు ఈ మాటలు విన్న తర్వాత పొంగిపోయి రాజుగారు అన్నారట మీ మనస్సులో ఏ ఆలయం అయితే కట్టించారో మీరు అది ఇప్పుడు మీరు కట్టండి మీ కోరిక నేను నెరవేరుస్తాను నేను మొత్తం ఆలయం ఖర్చు నేను పెట్టుకుంటాను ఇంకొక రూపాయి ఎవరిని మీరు అడగద్దు నేను మహారాజునని చెప్తారు ఆయన చెప్తారు నేను నా ఆలయం కట్టించాను నా ఆలయానికి రానన్నారు ఈశ్వరుడు మీ ఆలయానికే వస్తానన్నారు మీది వచ్చిన తర్వాతే నా దగ్గరకు అన్నారు కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను ఆలయం మీకు నచ్చినట్టుగా మీ మనసులో ఎలా అనుకున్నారో అలా మీరు ఇక్కడ చెప్పండి నేను సొమ్ము ఇస్తాను అంతే నేను కట్టిస్తాను మీరే మొత్తం చెప్పండి మీరు ఎలా అనుకున్నారు అని రాజుగారు అక్కడ నిర్మించారు నేటికి హృదయాలీశ్వర ఆలయం అని అంటారు హృదయేశ్వర ఆలయం అంటారు హృదయేశ్వరుడు అంటాడు హృదయంలో కట్టుకున్న ఆలయం బయట మనకి నేటికి తమిళనాడులో కనిపిస్తుంది దానికి సంబంధించి ఈ కథ అందరూ చెప్పుకుంటారు రాజుగారు దగ్గరుండి కట్టించి దాని కుంభాభిషేకం అయిపోయిన తర్వాత అప్పుడు తాను కంచిలో కట్టిన ఆ ఆలయానికి అప్పుడు కుంభాభిషేకం చేశాడు అసలు అసలు ఎంతో బాగుందండి ఇంకా అది కళ్ళతో మనసులో భక్తి ఉంటే ఏదైనా అవుతుంది అవుతుంది భగవంతుడు వస్తాడా వస్తాడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు కానీ మన మనసులో ఆ భక్తి ఉండాలి అందుకని ఈ పదార్థం ఇవాళ పెట్టలేను ఇవాళ చక్కెర పొంగలే పెట్టమన్నారు కానీ నేను పెట్టలేను అంటే భగవంతుడు ఎప్పుడు ఒక పదార్థం అదే అని అడగడు భక్తి అడుగుతాడు అంటే ఆ భక్తితో మనం ఇవ్వగలిగితే సంతోషం లేకపోతే మన మనస్సులోనే మనం భక్తిని చూపించగలిగితే ఇలాంటి స్థాయికి ఎలాగో మనం చేరలేము కానీ కనీసం ఇలాంటి జీవిత చరిత్రలు వింటే నమ్మకం ఉంటే భక్తి ఉంటే మనస్ఫూర్తిగా భగవంతుడికి వినిపిస్తుంది తెలుస్తుంది అవుతుంది అర్థమవుతుంది